హ్యాపీగా ఉందో అసలు మాటల్లో చెప్పలేను అన్నమాట. ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. ఒక్కసారి వస్తుంది లైఫ్ లో ఇది చూడడానికి మా అమ్మ రాలేకపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు ఫుల్ టైం జాబ్ వచ్చి ఫస్ట్ నుంచి వచ్చాను గ్రాడ్యుయేషన్ ఈవెంట్ కి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గ్రాడ్యుయేషన్ సెరమనీ, చాలా హ్యాపీగా ఉంది. త్రూ అవుట్ ద వీడియో చూడండి, వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా క్లియర్ స్టేట్ యూనివర్సిటీ టూర్లో, సో అందులో నేను ఉల్స్టైన్ సెంటర్ గురించి చెప్పాను, అక్కడ గ్రాడ్ వర్క్ సెరమనీస్ అవన్నీ జరుగుతాయని. సో ఇప్పుడు మనం వెళ్ళిపోయేది కూడా అక్కడే, నా గ్రాడ్ వర్క్ సెరమనీ కూడా అందులోనే జరుగుతుంది. పైన కనిపిస్తుంది కదా ఉల్స్టైన్ సెంటర్ అని, మీకు ఎవరికైనా సరే అందులోనే జరుగుతాయి. సో లేట్ చేయకుండా మనం వెళ్దాం, లెట్స్ వాచ్ ఇట్. ఇది లోపల అనమాట, అండ్ స్టేడియం మొత్తం అనమాట చాలా పెద్దది, చాలామంది అటెండెన్స్, చాలా అటెండెన్స్ వచ్చింది లోపల కూడా. సో స్టూడెంట్స్, ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ ఇట్లా చాలా ఫుల్ క్రౌడ్ అనమాట. అరుస్తా గోలలు ఈలలు బాబోయ్, వీళ్ళందరి మధ్యలో చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో చాలా స్పెషల్ అండ్ చాలా హ్యాపీ, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కదా మనకి కావాల్సిన మూమెంట్ అనమాట, చాలా 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 ఎగ్జైటింగ్ అనమాట. ఫస్ట్ టైము లైఫ్లో ఇలా గ్రాడ్యుయేషన్ ఆ కోట్ వేసుకొని తీసుకోవడం అనేది, అసలు స్టేజ్ మీద నా ఫీలింగ్స్ వేరే లెక్క ఉంటుండే, అది చెప్పేవి కాదు. మీరు ఆ టైంకి వస్తే మీకు అర్థమవుతుంది అనమాట. పొద్దునే అనుకుంటా ఉన్నాను నేను వైకింగ్ మార్కెట్ డిపార్ట్మెంట్. కంగ్రాచులేషన్స్, ఫైనల్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎలా ఉంది ఇప్పుడు నీకు? నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందిందో ఇప్పుడు తీసుకున్నా కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉండింది, ఎందుకంటే ఇది 1.5 ఇయర్ కష్టం ఇది.
అంతే కష్టపడితే ఇప్పుడు ఈ రోజు నాకు ఇది వచ్చింది. చాలా 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 హ్యాపీగా ఉంది. ఎగ్జామ్స్ అని, మిడ్లు అని, అసైన్మెంట్స్ అని, ప్రాజెక్ట్స్ అని, మళ్ళీ గ్రేడ్లు అని, అవి ఇవి అవి ఇవి చదువుకొని రాత్రి పగలు కూర్చొని ఇంకో పక్క అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఈరోజు ఇప్పుడు తీసుకున్న నా పేరు పిలిచేటప్పటికి డయాస్ మీద డిఎన్ దగ్గర నుంచి చేతులు కంగ్రాచులేషన్స్ ఇచ్చి తీసుకునేటప్పుడు ఎంత హ్యాపీగా ఉందో అసలు మాటల్లో చెప్పలేను. అంత హ్యాపీగా ఉంది. సో ఇది నీకు నెక్స్ట్ నాకు తెలిసి నీకు ఇంకో 2 సెమిస్టర్స్ 3 సెమిస్టర్స్ ఉంది కదా, ఇప్పుడే కదా వచ్చావు. నీకు కూడా ఈ ఫీలింగ్ అనేది నువ్వు ఈ స్ట్రగుల్ ఫేస్ చేశాక నీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాను అనేది. సో ఎవ్రీ గ్రాడ్యుయేట్ ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఒక్కసారి వస్తుంది లైఫ్లో ఇలాంటి మూమెంట్. ఇలాంటి మూమెంట్ అనేది ఇది నాట్ అబౌట్ సర్టిఫికేట్ అండ్ నాట్ అబౌట్ బుక్. ఇది ఏంటంటే ఒక 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 ఆరాలా ఉంటుంది అనమాట మనకి. మనం గ్రాడ్యుయేట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయ్యిందని చెప్పి ఇక్కడ యుఎస్లో యుఎస్ డిగ్రీ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. మన కెరియర్లో మనం ఏం సాధించామంటే యుఎస్ డిగ్రీ సాధించాం, దీనివల్ల జాబ్ వస్తుంది తర్వాత అని ఇలాంటివన్నీ తలుచుకునేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నాకు చాలా చాలా మాటల్లో చెప్పలేనంత హాయిగా ఉందన్నమాట. ఎంతో హాయిగా ఉంది. మా అమ్మ ఇది చూడడానికి మా అమ్మ రాలేకపోయింది, అవ్వలేదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. నేను ట్రై చేశాను మా వాళ్ళని తీసుకురావడానికి బట్ అవ్వలేదు. బట్ స్టిల్ నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. నా గ్రాడ్యుయేషన్కి నన్ను పిలిచేటప్పుడు అది రికార్డెడ్ వీడియో ఉంది. అవన్నీ మా ఇంట్లో వాళ్ళకి చూపించి నేను అది షేర్ చేసుకుంటాను. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేను కళ్ళారతో చూస్తాను వీడియో కాల్లో కానీ కాల్ చేసి అది చూపించి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకేటండా మరి నెక్స్ట్ ఫుల్ టైం ఏగా? యా సో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయింది కదా, నెక్స్ట్ మనం ఓపీటీలోకి వెళ్తాం అన్నమాట. సో నాకు జనరల్గా చెప్పాలంటే నాకు గ్రాడ్యుయేషన్ డిసెంబర్లోనే అవ్వాలి. నేను కొంచెం లేటుగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు ఫుల్ టైం జాబ్ వచ్చి నేను టెక్సస్ మూవ్ అవుతున్నాను. టెక్సస్ నుంచి వచ్చాను గ్రాడ్యుయేషన్ ఈవెంట్కి. సో ప్రజెంట్ అయితే నేను టెక్సస్ నుంచి వచ్చాను గ్రాడ్యుయేషన్ కోసం. మళ్ళీ ఇప్పుడు టెక్సస్ వెళ్ళిపోతున్నాను, అక్కడే నాకు జాబ్ అది. సో గ్రాడ్యుయేషన్ రాగానే నాకు కొన్ని రోజులు టైం పట్టింది బట్ వచ్చింది మొత్తానికి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఈ గ్రాడ్యుయేషన్ ఈ ఫీలింగు ఆ ఫీలింగ్ రెండు మిక్స్ చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఫ్లై అవుతాను టెక్సస్కి. సో యా సో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు తెలిస్తేది మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా మా అన్నయ్య వదిన మా అమ్మ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, యుఎస్ వచ్చిన పని ఫస్ట్ పని అయిందనమాట. సెకండ్ ఇంకా జాబ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, ఇంకా ఇక్కడే అలాగా మంచిగా సెటిల్ అవ్వాలి అనేది ఉంటాయి, కోరికలు ఉంటాయి. సో ఇంకా అలా మెల్లమెల్లగా ఎంతవరకు నెరవేతాయో అంతవరకు చూసుకోవాలి. సో అది ప్లానింగ్. సక్సెస్లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. దేవుడి దయ, మన కష్టం కలిసి వస్తే, అదృష్టం కలిసి వస్తే అంతా అవుతుంది అనమాట. అదే నా నమ్మకం. యా తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్, తమ్ముడు వచ్చినందుకు. మా నీతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలామంది రావాల్సి ఉండే బట్ ఏంటంటే వాళ్ళకి అవ్వలేదు. బట్ వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను చీరప్ చేస్తూ మంచిగా ఎంకరేజ్ చేస్తూ అరిచి గోల్ చేసి నా మీరు అరుస్తుంటే నాకు కొంచెం ఊపి వచ్చింది అనమాట. సో అట్లా అనిపించింది. సో బాగా అనిపించింది. మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా నైట్ మనము దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి చేద్దాం ఇంకా. ఓకేనా? ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మా ఫ్రెండ్ డల్లస్లో ఉంటాడు, మా ఫ్రెండ్ నితిన్. తను కూడా లైవ్ ఈవెంట్ చూసి నా అంటే నేను తీసుకున్న ఇది తీసుకుంటున్నప్పుడు గ్రాడ్యుయేషన్ది ఆ ఫోటో నాకు నేను కిందకి స్టేజ్ దిగంగానే నాకు అది పెట్టాడు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే వారు లైవ్ చూసి నాకు అది ఫోటో నన్ను నేనే చూసుకోవడం అనేది నాకు బాగా హ్యాపీగా అనిపించింది. గోపిచంద్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు సివిల్, తను కూడా లైవ్లో చూసి ఆ ఫోటో నాకు పెట్టాడు. అంటే అటెన్షన్ నాకు ఇచ్చే ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరూ దూరంగా ఉన్నా సరే నా పక్కనే ఉన్నట్టు నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టు హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత ఇంకా జాబ్ లైఫ్ చూసుకోవాలి జాగ్రత్తగా. జాబ్ లైఫ్ చూసుకుంటూ ఇంట్లో వాళ్ళని కూడా మేనేజ్ చేయాలి, ఇంట్లో వాళ్ళని కూడా అన్నీ చూసుకోవాలి. సో అది నా మెయిన్ టార్గెట్ ఇప్పుడైతే. ఇంకా ప్రజెంట్ అయితే నేను వచ్చిన పని సగం పని అయిపోయింది, ఇంకా మిగిలింది ఇంకా జాగ్రత్తగా చూసుకొని దేవుడు కరుణిస్తే అంత అదృష్టం బాగుంటే ఇంకా అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతూ ఉంటాయి. సో అందరూ సపోర్ట్ చేసినందుకు ఫ్రెండ్స్ అందరికీ అండ్ నీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలాగైతే సపోర్ట్ చేస్తూ ఉంటే అన్నీ పెడతా ఉంటాను, మీతో షేర్ చేసుకుంటాను. చాలా గ్యాప్ వచ్చింది బట్ ఇది గ్రాడ్యుయేషన్ కోసం జాబ్ కోసం అని చెప్పి గ్యాప్ తీసుకున్నాను. సారీ ఫర్ దాట్. బట్ ఇక్కడి నుంచి కంటిన్యూగా మీతో టచ్లోనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.